కేఫ్ కాఫీ డే కాఫీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్స్ అవి. అర్బన్ ఏరియాల్లో ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశాల్లో కూడా కేఫ్ కాఫీ డే రెస్టారెంట్స్ ఉన్నాయి. బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్ ని నమోదు చేస్తున్నాయి. అయితే ఆ రెస్టారెంట్ల చైర్మన్ దివంగత విజీ సిద్ధార్థ బయోపిక్ తెరకెక్కబోతుంది త్వరలో. సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ 2019లో ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పారిశ్రామిక వర్గాల్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అటు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. విజీ సిద్ధార్థ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు. సిద్ధార్థకి కర్ణాటకలోని చిక్మల్గూర్ జిల్లాలో తేయాకు ఎస్టేట్ ఉంది. ఆసియాలోనే అతిపెద్ద తేయాకు తోట అది. దీని ద్వారా వచ్చే టీ కాఫీలతోనే ఆయన కేఫ్ కాఫీ డే రెస్టారెంట్స్ ని నడిపించారు. అయితే సిద్ధార్థ మరణానంతరం ఆయన భార్య మాళవిక కృష్ణ హెగ్డే వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు తాజాగా విజీ సిద్ధార్థ బయోపిక్ తెరకకబోతుంది. ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ దీనికి సంబంధించిన హక్కుల్ని కొనుగోలు చేసింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది టీ సిరీస్. కాఫీ కింగ్ ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ విజీ సిద్ధార్థ అనే పేరు మీద ముద్రితమైన పుస్తకంపై టీ సిరీస్ సర్వహక్కుల్ని కొనుగోలు చేసింది. టీ సిరీస్ ఆల్మైటీ మోషన్ పిక్చర్స్ చీఫ్ ప్రబ్లింగ్ కౌర్ సంధు కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నాయి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రుక్మిణి బిఆర్ ప్రోసేన్ జిత్ దత్త ఈ బుక్ ని రాశారు. ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ పాన్ మెక్మిలన్ ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఇది ఇంకా మార్కెట్ లోకి విడుదల కావాల్సి ఉంది. పాన్ మెక్మిలన్ కూడా విజీ సిద్ధార్థ జీవిత కథపై సినిమాని తెరకెక్కించబోతుంది. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించింది ఆ పబ్లిషింగ్ హౌస్. విజీ సిద్ధార్థ బయోపిక్ విషయాన్ని టీ సిరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ ధృవీకరించారు. దేశంలోనే అతిపెద్ద రీటైల్ చైన్ రెస్టారెంట్స్ ని నెలకొల్పిన ఓ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ కథని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయన జీవితం అత్యంత విషాదకరంగా ముగియడానికి గల కారణాలని ఇందులో చర్చిస్తామని చెప్పారు. విజీ సిద్ధార్థ జీవితంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయని వాటిని ఈ బుక్ లో వివరించామని రుక్మిణి బిఆర్ ప్రోసేన్ జిత్ దత్త పేర్కొన్నారు. ప్రజలకి మరింత వివరంగా తెలియజేయడానికే బయోపిక్ ని నిర్మించాలని నిర్ణయించినట్టు కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ చీఫ్ శైలేష్ ఆర్ సింగ్ చెప్పారు.